అలాగే పోసాని కృష్ణమురళి గారు, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు గ్రేట్. సినిమా ఫీల్డ్కే మీరు చాలా గొప్ప వ్యక్తి అని చెప్తారు. నేను చాలా గొప్పవాడిని, చంద్ర ఉదయం లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అందరినీ తిడుతుంటారు. ఏమైపోయిందండి మీరు? ఎక్కడండి నాగార్జున గారికి ఎంత 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 బడ్జెటు? మీరు ఎలా రేట్లు ఇస్తారండి? అంటే మీ చుట్టాలు అయితే వాళ్ళు, మీ చుట్టాలు నిర్మాతలు అయితే మీ ఇష్టమా? ఎక్కడ దాకా వెళ్తుంది సార్ ఇది? మీరు పెట్టిన గైడ్లైన్సే కదా 100 కోట్లు దాటాలని, మీరు పెట్టిన గైడ్లైన్సే కదా మొత్తం టోటల్గా జిఎస్టీ లిస్టులు ఇవ్వాలని. మరి బోలో శంకర్కి ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ మీరు ఎందుకు బ్రోకి ఎందుకు ఇవ్వలేదు? భగవత్ కేసులకు ఎందుకు ఇవ్వలేదు? అంటే మీ చుట్టం అయితే మీరు ఎన్నైనా చేస్తారు, మీ బయట వాళ్ళు అయితే అపోజిషన్ లీడర్స్ అయితే అసలు సినిమాని కూడా సినిమా ఆడినా కూడా ఆడినవారు. ఇదా మీ న్యాయం, ఇదా మీ గవర్నమెంట్. నేను అందరికి అక్క చెల్లెలు అండగా ఉంటానంటారు, వాళ్ళకి అండగా ఉంటానంటారు, వీళ్ళకి అండగా ఉంటానంటారు, అంగన్వాడీ అక్క అక్కల్ని చెల్లెల్ని అంగన్వాడీని రోడ్డు మీద పడేస్తారు. ఆ మొత్తం అందరికీ నా అన్నదమ్ములకి నేను అండగా ఉంటాను. మేము ఉదయం లెగిస్తే టింగ్ టింగ్ వేస్తూనే ఉంటామంటారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచరు, మున్సిపల్ కార్మికులు మొత్తం సమ్మెతో రోడ్డు మీద ఉంటారు.